ఏ మీ 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 పార్టీలో మహిళా నాయకులు లిప్స్టిక్ వేసుకోరా, మేకప్ వేసుకోరా, హీరోయిన్ లా కనపడరా, అంతెందుకు మీ ఇంట్లో ఎవరు లేరా ఆడవాళ్ళు, వాళ్ళు లిప్స్టిక్ వేసుకోరా, మేకప్ వేసుకోరా. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ట్రైన్ ఇంటర్వ్యూలో జరిగిన డిబేట్లో వైసీపీ నుంచి ఏమో రవిచంద్రారెడ్డి గారు, జనసేన నుంచి వచ్చేసి కీర్తన గారు డిబేట్ లో పాల్గొనడం జరిగింది. ఈ డిబేట్లో ఒక దగ్గర వచ్చేసప్పటికి రవిచంద్రారెడ్డి గారు కీర్తన గారిని మేకప్ బాగుంది, లిప్స్టిక్ బాగా ఎక్కువ వేసుకొచ్చారు, మేకప్ బాగా వేసుకొచ్చారు అని చెప్పేసి వ్యక్తిగతంగా దృష్టి మొదలు పెట్టారు. ఇది ఎంతో కరెక్ట్ అనేది ఒకసారి వాళ్ళ పార్టీలో ఉన్న మీ పార్టీలో మహిళా నాయకులు లిప్స్టిక్ వేసుకోరా, మేకప్ వేసుకోరా, హీరోయిన్ లా కనపడరా, అంతెందుకు మీ ఇంట్లో ఎవరు లేరు ఆడవాళ్ళు, వాళ్ళు లిప్స్టిక్ వేసుకోరా, మేకప్ వేసుకోరా. మళ్ళీ మాట్లాడుతుంటే బొలిశెట్టి గారు మాట్లాడుతుంటే దానికి ఎగిలిన ఒకటి నవ్వుతున్నారు. కొద్దిగానే సిగ్గుందా? ప్రజా సమస్యల పైన మాట్లాడడం అంటే పవన్ కళ్యాణ్ సినిమా బ్రో రివ్యూ ఇచ్చుకుంటా ఇది చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజా సమస్యల మీద ఇది చేయండి, మేకప్ల మీద, ఇట్ల మీద కాదు, పర్సనల్ ఇట్ల మీద అటాక్ చేయడం కాదు. మీరు చేతన అయితే ప్రజా సమస్యలు తీర్చండి, అంతేగాని పనికిరాని ఇష్యూస్ మీద డిబేట్లు పెట్టమాకండి. ఒకవేళ డిబేట్లు పెడితే ఇలాగ సైడ్ దో పట్టించమాకండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ సపోర్ట్ చేసేవాళ్ళు, మహిళలను సపోర్ట్ చేసేవాళ్ళు మీ పార్టీలో సపోర్ట్ చేస్తారు లేదో తెలియదు. మీ వాళ్ళకి వస్తేనే సపోర్ట్ చేస్తారు, బయట వాళ్ళు అయితే ఆడవాళ్ళు కాదా? దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఛానల్ తరపు నుంచి. దీన్ని దయచేసి ఒక పార్టీ తరపు నుంచి కాకుండా, ఒక పార్టీ లాగా చూడకుండా, అందరూ కూడా దీనికి సపోర్ట్ ఇవ్వండి. ఈ వాక్యాల్ని, రవిచంద్రారెడ్డి చేసిన వాక్యాల్ని తీవ్రంగా ఖండించండి. థ్యాంక్ యూ.